ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? ప్రభు కృపను బట్టి మేము కూడా బాగున్నాం. మరి పునరుత్థాన ఆదివారం ఈరోజు ఎంతోమంది దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ, మరి లోకరక్షకుడు సిలువుని జయించి, మరణాన్ని జయించి, సమాధిని జయించారని సంతోషముతో గాన ప్రతిగానములతో దేవుని స్తుతించే సమయం. మరి కాలస్యం ఎందుకు? ఈ పునరుత్థాన పరుగులో ఎవరు విజయం సాధించారో కూడా నేర్చుకుందాం. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎంతోమంది మమ్మల్ని ఆదరిస్తున్నారు. చాలామంది ఈ టీవీ కార్యక్రమం ప్రోత్సహిస్తున్నారు, మీ విరాళాలు కానుకలు పంపిస్తున్నారు. చాలా సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరూ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నా. దేవునికి మహిమ. మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగునుగాక. చాలామంది టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పునరుత్థానుడైన క్రీస్తును మనము ప్రకటిస్తున్నాం. మరి యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేనే మరియా పెందల కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద తీబడుట చూచెను. ప్రార్థన. ప్రభువా, నీకే స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆదివారమున పెందల కడ ఇంకను చీకటిగా ఉన్నప్పుడే మగ్ధలేని మరియా, ఇంకా కొందరు స్త్రీలు యేసు ప్రభు సమాధిలో పెట్టిండారు వాళ్ళకి తెలుసు కాబట్టి వీరందరూ ఏమనుకున్నారంటే కొన్ని పరిమళ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు ఆయనకు పూయాలని పెందల కడే సమాధి యొద్దకు వచ్చారు. సమాధి యొద్దకు వచ్చినప్పుడు అక్కడ, ఎందుకంటే రోమా ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే ఈ రాణువారు ప్రభుత్వం వారు మరి యేసు ప్రభు ముందుగానే మూడో దినమున తిరిగి లెగుస్తానని చెప్పారు కదా, కాబట్టి వాళ్ళందరినీ కాపలా పెట్టారు. చాలామంది కాపలా కావలి వారిని పెట్టి ఆ యొక్క బోధకుడు ముందుగానే చెప్పారు నేను మూడో దినం తిరిగి లెగుస్తానని, కాబట్టి ఆయన లేవకూడదు అని ఎన్నో రకాల పెద్ద రాయి, 2 టన్నుల రాయిని ఆ సమాధి రాతి సమ అరిమిత యోసేపు అని, ఆ యోసేపు మంచి ధనికుడు, ఈయన ఆయన ఒక బ్రతికుండగానే తొలచిన రాతి సమాధిని ఆయన ఏం చేస్తారంటే తన కొరకు సిద్ధపరచుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యూదుల ఆచార ప్రకారం వారు ఏం చేస్తారంటే వాళ్ళు బ్రతికుండగానే వారి కొరకు సమాధులు సిద్ధపరచుకుంటారు. ఇప్పుడు కూడా మన ప్రాంతంలో కూడా కొంతమంది బ్రతికుండగానే వారు సమాధిని సిద్ధపరిచేవాడు కొంతమంది ఉన్నారు. భర్త చనిపోయారనుకో భార్య కొరకు ప్రక్కనే సమాధి సిద్ధపరుస్తున్న వారు చాలామందిని మనం చూసాం. అలాగే ఆ రోజుల్లో ఏం చేశారంటే అరిమిత యోసేపు అనే వ్యక్తి తన కొరకు ఒక సమాధిని, రాతి సమాధిని తొలిచి ఉంచుకున్నారు. కానీ ఆ సమయంలో ఆ సమాధిలో ప్రభు వారిని పెట్టడం జరిగింది. ప్రభుకి మహిమ. అయితే వీళ్ళందరికీ తెలుసు, ఈ స్త్రీలు అనుకున్నారు వీరందరూ ప్రభు దగ్గర మేలు పొందుకున్నారు. ఇక మరి అనగా ఈమె మగ్ధలేనే మరియా, మగ్ధల అనే ప్రాంతానికి చెందిన, మగ్ధల అనే గ్రామానికి చెందిన ఆమె మరియ కాబట్టి ఈమె, అందుకని ఈమెకి మగ్ధలేని మరియా అని పేరు వచ్చేసింది. మగ్ధల అనే గ్రామానికి చెందిన అమ్మాయి ఈమె. దయ్యముల చేత పీడించబడినప్పుడు ప్రభు స్వస్థపరిచి ఆమెకు విడుదలైన తర్వాత ప్రభుని వెంబడించింది, పరిచర్యలో పాల్గొంది, మంచి పరిచర్య చేసిన స్త్రీ. అయితే ఈ యొక్క ఈమె మరియా కృతజ్ఞత కలిగి యేసు ప్రభువుకి మరి ఆయన సమాధిలో మూడవ దినమున ఆయన యొక్క ఏమనుకుందంటే బాడీకి ఈ సుగంధ ద్రవ్యాలు రాయాలని, మరి ఆమె కొంతమంది స్త్రీలు పెందల కాడే చీకటితోనే సమాధి ఎదుకు వచ్చారు. సమాధి దగ్గరికి రాగానే ఆ రాయి దొర్లించబడుట చూసి కలవరం అయిపోయింది. అయ్యో, కలత చెంది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ముందు ఈ వార్త శిష్యులకు తెలియపరచాలనుకుని వెళ్ళింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శిష్యులకు చూడండి, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ పేతురు, ఈ యోహాను కొంతమంది దగ్గరికి వెళ్ళి అన్నలారెగండి, చూడండి, రండి, మరి యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉన్నది అని చెప్తుందన్నమాట. చూడండి, ఈ వార్త విన్నప్పుడు వీరు కూడా కలవరంతో పరిగెత్తారు. ఇక్కడ జరుగుతుంది పరుగు పందెం. ఈ పరుగు పందెంలో ఎవరు గెలుస్తారు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే వీరిలో యేసు ప్రభుని చూడాలి, సమాధి దగ్గరికి వెళ్ళాలి, సమాధి దగ్గరకున్న యేసు ప్రభువును కలుసుకోవాలన్న ఆతురత. మరి అయితే వీళ్ళందరూ ఒక స్త్రీ అయినా సరే ముందే
పెందల కాడే పరిగెత్తింది, పెందల కాడే సమాధి ఎద్దుకు వచ్చింది. ఆ సమాధి ఖాళీగా ఉండటం చూస్తే లేకే మరియా ముందు వీళ్ళకెళ్ళి చెప్పాలి ఈ వార్త అనుకుంది. మిగతా స్త్రీలందరూ ఇటువంటి వెళ్ళిపోయి ఉంటారు, కానీ ఈమె మాత్రం చూడండి ఎలా ఒక స్త్రీ, నేను అబలనే, అయ్యో ఈ సమాధి తోటలో ఈ టైంలో వచ్చానని భయపడలా. ఆమె పట్టుదల, ఆమె పోరాటం, ఆ పట్టుదల ఏంటంటే ప్రభు పాదాలకు ఈ సుగంధ ద్రవ్యాలు రాయాలని పట్టుదల. కానీ ఆ సమాధి ఖాళీగా ఉండేలేకే ఆమెలో కలవరం వచ్చేసి పరిగెత్తుకుంటా ఆమె మరి ఈ యొక్క శిష్యులకు తెలియపరిచింది. చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి, ప్రభుకు మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ జరిగిన సంఘటన లూకాసు వార్త 24 అధ్యాయం చూడండి. లూకాసు వార్త 24 అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యము తీసుకొని సమాధికి వచ్చి సమాధి ముందు ఉన్న రాయి దొర్లింపబడి ఉండి చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. అదిగో చూడండి, లోపలికి వెళ్ళారు, ప్రభు దేహం అక్కడ లేదు, సమాధి ఖాళీగా ఉన్నది. కలవరం వచ్చింది, ఆందోళన వచ్చింది. వీళ్ళేమనుకుంటున్నారు, కానీ ప్రభు చెప్పిన మాట వీళ్ళకి, నేను 3వ దినం తిరుగు లెగుస్తానన్న మాట వీళ్ళకి గుర్తు రావటల్లా. అరే ప్రభు లెగుస్తానన్నారు, ప్రభు మరి ఆయన గొప్పవాడు, శక్తిమంతుడు, గ్రహించాల్సి వీళ్ళు కాకుండా అనుకోకుండా, అయ్యో ప్రభు దేహం ఏమైపోయింది, ఎవరిని దొంగిలించారా, ఎవరైనా తీసుకునేలేరా, ఎవరు ఎలా చేశారు ఈ యొక్క దేహాన్ని, ఎవరన్నా దామర్తి ఎత్తుకుపోయారేమని కంగారు పడుతూ కలవర పడుతున్నారు. చూడండి ఏముంది అక్కడ, వారికి ఏమి తోచుకుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడి వారు భయపడి ముఖము నేల ఊపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి అన్నాడు. హల్లెలూయా. చూడండి ఈ దేవదూతలు ఇరువురు ఎలాగ ప్రభు తల దగ్గర ఒకళ్ళు, కాళ్ళ దగ్గర ఒకళ్ళు, ఇద్దరు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నిలబడి ఉన్నారు. ప్రభు సమాధి దగ్గర వాళ్ళు నిలబడి ఉన్నారు దేవదూతలు. సమాధి ఖాళీగా ఉంది, నార బట్టలందరూ పడి ఉన్నాయి. వీళ్ళు కలవరపడుతున్నారు ఇక, ఈ మరి అయ్యో ప్రభు దేహం ఎవరు తీసుకెళ్ళారు, వీళ్ళు అంటున్నారు. అమ్మా మీరెందుకు సజీవుడైన, చూడండి ఎంత చక్కగా అన్నారు వీరు, సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రభుకు మహిమ, హల్లెలూయా. ఆయన సమాధి ఖాళీ సమాధి, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చరిత్రలో ఎంతోమంది చనిపోయారు, మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు ఎంతమంది చనిపోయినా ఎవరు కూడా సమాధిని, మరి వారి ఆ సమాధిని తిరిగి లేచినట్టు కానీ గెలిచినట్టు కానీ ఎక్కడ కనిపించలేదు. ఎందుకు? మన బంధువులు, మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు ఎంతోమంది చనిపోయారు, కానీ వారి సమాధిని ఇప్పటికీ కూడా, మరి వాళ్ళ సమాధులు ఏమండి అంటే వాళ్ళందరూ, వాళ్ళు ఎవరూ లెగవల. ఆ సమాధులు కానీ మనం తొలిసి చూస్తే అందులో ఏమంటాయి, ఎముకలు ఉంటాయి, ఇవన్నీ చీగిపోయిన ఎముకలు, ఇవన్నీ పురి, ఇవన్నీ దొరుకుతాయి. కానీ ఇక్కడ గమనించినట్లయితే ఆయన సమాధి ఖాళీ సమాధి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వీరిలో కలవరం వచ్చింది ఇక వెంటనే. నెక్స్ట్ చూడండి, ఆయన ఇంకా గలీలలో ఉన్నప్పుడు మనిషి కుమారుడు పాపిష్టమైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమున లేవాల్సి ఉందని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. అదిగో ఈ దేవదూతలు అంటే, అమ్మా ఎందుకు మీరు ఎదుగుతున్నారు ఆయన, ఆయన లేచి ఉన్నారు, ఆయన చెప్పారు కదా ముందే నేను 3వ దినం తిరిగి లేస్తానని. ఆ ప్రకారం ఆయన లేచి ఉన్నారంటే అయినా సరే మరీ కలవరంతో పరిగెత్తుతుంది. పరిగెత్తి గబగబ ఈ వార్త చూడండి, 9వ వచనం చూడండి. సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులని 11వ శిష్యులకును తెలియజేస్తారు. ఈ సంగతులు అపొస్తలులు చెప్పిన వారు ఎవరనగా మగ్ధలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లియైన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు విని దృష్టికి వెర్రి మాట కనబడిన గనుక వీరు వారి మాటలు, కొంతమంది స్త్రీలు వీరందరూ కలిసి వెళ్ళి పరిగెత్తుకుంటా, ఓ యోహాన్ అన్న, ఓ పేతురు అన్న, ఓ మత్తి అన్న, మార్క్ అన్న అని ఈ విధంగా ఎన్నో రకాలుగా వీరేం చేస్తున్నారంటే ఈ శిష్యులకు తెలియపరుస్తున్నారు. అన్నలారా వినండి అంటే వీళ్ళందరూ అనుకున్నారు వీరు చెప్పే మాటలేంటి, వెర్రి మాటలు. వీరు కూడా నమ్మట్లేదండి, ప్రభు చెప్పిన మాట, ప్రభుతో ఉన్నారు, ప్రభు శక్తి తెలుసు,
ప్రభు మహిమ తెలుసు, ప్రభు గొప్పతనం తెలుసు, కానీ శిష్యుల్లో కూడా నమ్మకం లేకుండా ఉంది. అరే ఇంత తెలిసి ప్రభు శక్తిని గ్రహించి వాళ్ళ కళ్ళ ఎదుటే ఎన్నో రకాల అద్భుతాలు చేశారు. చనిపోయిన వారిని లేపారు, స్వస్థపరిచారు, మగవారికి మాట ఇచ్చారు, గ్రుడ్డివారికి ఆయన చూపించారు, మరి కుంటివారిని నడిపించారు. ఇన్ని అద్భుతాలు చేస్తే వారు ఇంకా నమ్మకుండా వీళ్ళేమన్నారు, ఆయన లెగవటం ఏంటా, ఆయన చనిపోయినారు లేచారు ఏంటని వీళ్ళ మాట నమ్మల. కానీ వీరిలో ఉన్న పేతురు యోహాను మాత్రం లేదు అసలు చూడాలనుకుని మొట్టమొదటిగా ఇక్కడ చూడండి, వీరితో పాటు వెంటనే వార్త వినగానే 12 వచనం చదువుదాం. అయితే పేతురు లేచి సమాధికి పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనబడేను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చూడండి పేతురు గారు పరిగెత్తాడు, ప్రైజ్ ద లార్డ్. అసలు చూడాలి వీరు చెప్పింది ఏంటని అంటే, ఇప్పుడు ఈ పునర్ధానము పరుగు పందెమురు ఎవరు పాల్గొన్నారు, ఎవరు గెలిచారు? దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది పరుగు పందెములు పరిగెత్తుతారు. ఎందుకు పరిగెత్తారంటే బహుమానం పొందాలని పరిగెత్తుతారు. అయితే బహుమానం పొందడానికి పరిగెత్తి అందరూ బహుమానం పొందుతారా అంటే, ఎవరు విజయం సాధిస్తారో వారే బహుమానం పొందుతారు. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేము చిన్నప్పుడు ఒక కథ చదివాం, దేవునికి మహిమ కలుగును గాక. పరుగు పందెంలో గెలిచిన మరి తాబేలు, కుందేలు, ఈ రెండు కూడా ఓ పోటీ పెట్టుకున్నాయి. ఈ యొక్క కుందేలుకి చాలా గర్వం. కుందేలు అనుకుంటుంది, నాకు మించి ఎవరు పరుగు పందెంలో పరిగెత్తలేరు, నేను చక్కగా పరిగెత్తగలను, నాకు మంచిగా పరుగు పందెంలో నేను మంచిగా పరిగెత్తాను అనుకుని తాబేలు తంది, తాబేలు బావ, తాబేలు బావ, నాతో పాటు పరిగెత్తగలవా అంది. ఈ తాబేలు అంటది, నేనే పరిగెత్తగలను, నాకంతా నెమ్మది ఎక్కువ, నేను నీకులాగా యాక్టివ్గా ఉండలేను, నేను చాలా స్లోగా నడుస్తాను కదంటే, రాను నాతో పరుగు పందానికి రావాల్సిందే అన్న. సరే తాబేలు సరే పరిగెద్దామని ఇరువురు ఒకసారి స్టార్ట్ అయ్యారు. స్టార్ట్ అయ్యి రెడీ 1 2 3 అని మొదలుపెట్టారు. ఇక వెంటనే కుందేలు దానికి పొగరు ఎక్కువ, అలాగే తెలివి ఎక్కువ, జిత్తులు మరి కదా, అదేం చేస్తుంది టకటక అలా అలా గంతులేస్తే పరిగెత్తి కొంచెం దూరం స్పీడ్గా పరిగెత్తేలేకే తాబేలు స్లోగా నడుస్తుంది. అబ్బో ఈ కుందేలు అనుకుంది, అది వచ్చేలేకే నేను కాసేపు నిద్ర కూడా పోవచ్చు, అది చాలా స్లోగా నడుస్తుంది, ఇంకేముంది కొంచెం వెళ్ళిపోతే నేను గమ్యం వెళ్ళిపోతా, గమ్యస్థానం వెళ్తానని కాసేపు పడుకుంటా, కాసేపు విశ్రాంతి తీసుకుంటానని చక్కగా అలా పడుకుంది కుందేలు. ఈలోపు తాబేలు మెల్లగా నడుచుకుంటూ అలా 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 మెల్లగా వచ్చుకుంటూ వెళ్ళి గమ్యస్థానానికి వెళ్ళిపోయింది. ఈలోపు కుందేలు ఇంకా నిద్రలో ఉంది. ఈ కుందేలు లేచి తాబేలు ఎక్కడ దక్కొచ్చి ఇలా చూసేలేకే ఆల్రెడీ వెళ్ళింది గమ్యస్థానానికి వెళ్ళిపోయింది తాబేలు. చూసారా, అంటే దీనిని బట్టి మనం ఏం నేర్చుకున్నాం నీతి అంటే, ఈ తాబేలు మరి లోబడింది, విధేయత కలిగి ఉంది, చక్కగా మరి ఎక్కడ గర్వంతో లేదు. కుందేలు మాత్రం ఎర్రవీగింది, నేను పరిగెత్తగలను, నాకు అడ్డు లేరు, నాకు ఏమాత్రం ఎవరు నన్ను ఓడించలేరు అనుకుంది. చివరికి ఏమైపోయింది, కుందేలు ఓడిపోయింది. అలాగే మనిషి జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా తగ్గించుకుంటే హెచ్చించబడతాం, ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే అంటారు అన్నీ ఉన్న ఆకంటే అడిగే ఉంటుంది, ఏమి లేనిది ఎగిరెగిరి పడుతుంది, ఏమి లేని ఇస్త్రాకులు ఏముంటుంది దాన్ని గాలిస్తే ఎగిరిపోతుంది. చూడండి ఆ ఇస్త్రాకు మీద ఏదన్నా తినుబండరాలు కొంచెం కూరలు అవి ఉంటే అది గాలి వచ్చిన ఎగరదు. అలాగే ఈరోజు మనిషి జీవితం కూడా ఎలా ఉన్నారంటే అన్నీ ఉన్నవాళ్ళు అణిగే ఉంటారు, ఏమి లేని కొంతమందికి ఎగిరిపోటు ఎక్కువ. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో చూడండి ఎలా ఉంది, మన పరిస్థితులు ఎలా ఉంది. పేతురు వెళ్ళాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు, పరిగెత్తుకుంటే వెళ్ళి అక్కడ నార బట్టలు మాత్రమే కనబడ్డాయి. ఇక అనుకున్నాడు, అయ్యో ప్రయత్నం చేయలా, చూడండి ఈ పరుగు పని, నా యేసుని ఎవరు ఎత్తుకుని వెళ్ళారు, అసలు నా యేసు ఎక్కడున్నాడు, ఆయన ఒక కలవరం రావాలి. యేసు ప్రభు మరి ఆయన అయితే వీడు ఫస్ట్ ఆయన లేచాడని గ్రహించలేదు కాబట్టి పోనీ సమాధిలో ఉన్న ఈ బాడీ ఏమైందో అనుకుని కలవరం ఉండాలిగా. వాళ్ళు నిజంగా ప్రభుని ప్రేమించే వాళ్ళైతే, ప్రభుని ప్రేమించే శిష్యులైతే వాళ్ళు ఏం చేయాలా, ఆ యొక్క దానికోసం వెతకాలి. అయ్యో ఇంకెక్కడున్నారు, ఏంటి బాడీ ఎవరు తీసుకెళ్ళారు, ఏంటా ఎంతో మొత్తం ఇక్కడ తిరగాలి, ఎతకాలి, కంప్లైంట్ చేయాలి, ఇలాగ ఏమి లేకుండా వెనక్కి తిరిగేసేసి వెళ్ళిపోయాడు. తర్వాత చూడండి ప్రైస్తవులు వాడు ఇక్కడేమన్నా, అయితే పేతులు లేచి సమాధి ఎద్దుకు పరిగెత్తుకొని పొంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనబడిను. అతను జరిగిన దాని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. ప్రైస్తవులో వాడు హల్లెలూయా అంటే పరుగు పందెంలో వెనక్కి తిరిగాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చూడండి నెక్స్ట్ బ్యాచ్ ఇక్కడ పరుగు పందెంలో మూడు మనకి ముగ్గురు కనిపిస్తున్నారు. ఒకటి పేతురు,
ఈ యోహాను సువార్తలోకి వద్దాం. దేవునికి మహిమ కలుగునే గాక. ఇక్కడ చూసినట్లయితే 20వ 3వ వచనంలో ఇప్పుడు చదువు 3వ వచనం చదవండి. కాబట్టి పేతురును ఆ శిష్యులను బయలుదేరి సమాధి ఎదుకు వచ్చి వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధికి వచ్చి వంగి నాలుగు బట్టల పనులు చూచాను, గాని అతడు సమాధి ప్రవేశింపలేదు. అతను సీమోన్ పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నాలుగు బట్టలు పడి ఉండుట ఆయన తల రుమారును నాలుగు బట్టల మీద ఉంచగా వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండి చూచాను. అప్పుడు జాగ్రత్త వినండి, ప్రభుకు మహిమ కలుగును గాక. ఇక్కడ మరి ఇక్కడ ఏమనుంది, 2వ వచనంలో ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురుని వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మరి పరుగు పందిరి ముగ్గురు కనిపిస్తున్నారు. ఇప్పుడు యోహాన్, యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు ఎవరంటే యోహాన్. ఈయన కూడా పరిగెత్తాడు. ఈయన పరిగెత్తిపోయి పరుగు పందిరులు ఏం చేస్తాడు, పేతురు కంటే గబగబగబగా ముందుగా పరిగెత్తుకుని వెళ్ళి చూస్తే లేకే సమాధిలో ఆ నారబట్టలు కనబడలేక ఈయన వెనక్కి తిరిగాడు. ఇప్పుడు యేసును అంతగా ప్రేమించిన శిష్యుడైన యోహాను కూడా వెనక్కి వెళ్ళిపోయాడు, పేతురు వెనక్కి వెళ్ళిపోయాడు. చూడండి, ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళారు, కానీ మరియ మాత్రం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె యేసుని కనుగొనాలి. ఎలాగైనా సరే నా ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారు, మిగతా స్త్రీలందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న వారు పేతురు వెళ్ళిపోయారు, తర్వాత యోహాన్ వెళ్ళిపోయారు, మిగతా స్త్రీలు వెళ్ళిపోయారు, కానీ మరియ ఒక్కతే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆమె ఏడుస్తూ నా ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారో, నా ప్రభువుని ఎలాగా ఏడుస్తూ ఇంకా ఆమె ఏంటంటే ప్రభువుని కనుగొనే వరకు నా ప్రభువుని చూడాలి, నా ప్రభువుని ఎలాగైనా రోజు ఎవరు ఎత్తుకుపోయా కనిపెట్టాలని భారంతో ఉంది. చూద్దాం 20వ 11వ వచనం చదవండి. మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో ఉంది చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడను కూర్చుని కనపడెను. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆమె ఏడుస్తూనే ఉంది, మిగతా వాళ్ళు అనుకున్నారు వెళ్ళిపోయారండి. ఈరోజు చూడండి ఎలా ఉన్నారు చాలామంది, బాధ్యత లేనట్టుగా. మరియ మాత్రం నా ప్రభువుని కనుగొనాలా, నా ప్రభువుని చూడాలి, నా ప్రభువుని చూడాలి. ఆమె ఆతృత, ఆమె ఆకాంక్ష, ఆమె ఆశ, ప్రభువుని చూడాలి. దేవునికి స్తోత్రం కలిగి ఏడుస్తున్నప్పుడు వెంటనే తెల్లని వస్త్రము ధరించే ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకళ్ళు కాళ్ళవైపున ఒకళ్ళు కూర్చుండట కనబడి వారు ఏమంటున్నారు, వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి. హల్లెలూయా. వాళ్ళు అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నామంటే, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి. ఇంకేమంటుంది, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆమె ఏడుస్తుంది, ఆమె ఆశ నా ప్రభువుని చూడాలి, నా ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారు, నా ప్రభు దేహాన్ని ఎవరు తీసుకెళ్లిపోయారు అని ఏడుస్తున్నప్పుడు వెంటనే ప్రభు చూడండి అక్కడ ఏం జరిగిందో. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచిండుట చూచెను, గాని ఆయన యేసుని గుర్తుపట్టల. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమె వెనుక తిరిగేలేకే యేసు ప్రభు కనిపించారు. దేవునికి మహిమ. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారంటే, దేవునికి స్తోత్రం. ఆయన ఇప్పటి వరకు మరి ఉన్న దేహము, ఆ యొక్క దేహము సమాధిలో పెట్టబడింది. ఇప్పుడు ఆయన ఒక మహిమ దేహంతో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఆమె గుర్తుపట్టల. తోటమాలు అనుకుంది, అంతకుముందున్న ప్రభులాగా కనిపించిన తోటమాలు అనుకుని గుర్తుపట్టక మారు రూపంలో ఉండేలేకే ఏమంటుంది చూడండి. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు ఆమెను అడుగగా ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల నాతో చెప్పుము. చూడండి అసలు ఎంత సాహసం అండి. ఈరోజు ఒక దేహాన్ని మోయాలంటే మాటల చూడండి, చనిపోయిన వ్యక్తిని మోయటానికి చాలామంది అపసఫల పడతారు. ఎందుకంటే ఆయన 50 కేజీలు ఉన్న వ్యక్తి చనిపోయిన కింట అవుతారు. అయినా
కొంతమంది చనిపోయిన వ్యక్తిని మోయటానికి మాకు తెలిసిన వాళ్ళు కూడా ముసలామం చనిపోతే కొంతమంది అన్నారు ఏమేముందండి ముసలామం ఆమె శరీరంలో ఏముంది అసలు మొత్తం ఆమె ఎండిపోయినట్టు అయింది ఆమెకి ఇంతమంది అక్కర్లేదు. నేను అన్నాను అయ్యా ఈ చనిపోయిన దేహము బరువెక్కువైపోతారు కొంచెం మరి 5-6 అన్నా ఉండాలి ఒక 6 మనుషులు ఉండాలంటే వాళ్ళు వచ్చేసి ఆమెను మోయటానికి ఎవరు లేరు. అయితే వాళ్ళలో కొంతమంది ఎందుకు అయ్యారు ఆమెకి ఏం బరువు ఉంది మేము ఒక 4 ఉన్నాం కనీసం 6 ఉండండి 4 ఉన్నాం చాలు ఇంకేం అక్కర్లే అసలు ఆ 4 కూడా ఎక్కువే ఆమెకి ఇద్దరేం పోయచ్చు అన్నారు. మోసిన తర్వాత వాళ్ళు అంటారు భుజాలు పట్టుకుని అమ్మో అయ్యగారు మీరు చెప్పింది కరెక్టే చాలా బరువు అయిపోయిందండి అసలు ఆమె చూస్తే ఇలా బక్కగా ఉందిగా అంత బరువు అయ్యింది ఏంటి మొయ్యలేకపోయామయ్యా మరి అక్క సమాధి చోట్లకు దగ్గరికి వెళ్ళాలంటే మోయలేకపోయామన్నారు. చూడండి ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఇంకా బరువు ఎక్కువ అవుతారు. అలాంటిది ఈమె సాహసం చూడు ఏమంటున్నారు ఆయన దేహాన్ని ఆయన నేను ఎత్తుకొని పోయేదాన్ని కదయ్యా అయ్యా నీకు తోటమలనుకుంటుంది మరి నువ్వు కనుక నీకు తెలిస్తే చెప్పు ఆ దేహం ఎక్కడ దాచారు ఆ దేహం ఎక్కడ ఉంచారు నేను ఆ దేహం నాకు ఇస్తే నేను ఎత్తుకొని పోతానయ్యా నా ప్రభువుని. చూడండి ఆమె ఎంత ఆసక్తి ఆమె పొందుకున్న మేలు ఆమె పొందుకున్న ఆశీర్వాదం ఆమె పొందుకున్న విడుదలను బట్టి ప్రభు కృతజ్ఞత కలిగి ఉంది. ఎంతమంది కృతజ్ఞత జీవిస్తున్నారు ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా క్రైస్తవ సోదరి నీ జీవితంలో నువ్వు ఎన్ని మేలులు పొందుకున్నా ప్రభు దగ్గర ఎన్ని ఆశ్చర్యకరాలు పొందుకున్నా కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? మరి మరియా ఆమె విడుదల పొందిన తర్వాత ఆ దైవపు శక్తి నుంచి విడుదల పొందిన తర్వాత ప్రభువుకి కృతజ్ఞత కలిగి జీవించింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమైంది. యేసు ఆమెను చూచి మరియాని పిలిచెను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. వెంటనే ఆమె ఇంకా గుర్తుపట్ల ఆయన మహిమ దేవంతో ఉన్నప్పుడు గుర్తుపట్టకపోలేకే యేసు ప్రభు అంటున్నారు మరియా అన్నాడు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఆ చక్కని స్వరం ఆ మధురమైన స్వరం ఆ మంచి తీయని స్వరం అది ప్రభుది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మరి సజీవుడుగా ఆ భూమి మీద సంచరించి ఆయన పరిచర్య చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు చేసిన ప్రభు ఆమెకు విడుదల ఇచ్చిన ఆ సంగతి ఆమెకు తెలుసు ఆయన స్వరాన్ని గుర్తుపట్టింది ఆమె మరియా అనగాని. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అంతకుముందు వరకు తోటమాలనుకున్న ఆమె ఆయన చూసి మరియా అనే ఒక్క మాట ఆ మాట ప్రేమతో ఆప్యాయంగా అది ప్రభు పిలిచే స్వరం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట విన్న వెంటనే ఆమె చూడేమంటుంది ఆయన వైపు తిరిగి రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు దేవునికి మహిమ కలుగును గాక. రబ్బూని అనగా బోధకుడా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె వెంటనే బోధకుడా గుర్తుపట్టేసింది. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఆమె కోరిక ఆమె ఆశను ప్రభు తీర్చగలిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఏంటంటే ఆ పరుగు పందెంలో పరిగెత్తి ఎలాగైనా సరే పరుగు పందెంలో బహుమానం పొందాలని ఎవరు పరిగెత్తుతారో ఆశతో ఆసక్తిగా మరి ఈ పరుగు పందెంలో రాళ్ళు తగులుతాయి పరుగు పందెంలో ముళ్ళుంటాయి పరుగు పందెంలో రకరకాలు తగులుతాయి అయినా సరే ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా. నువ్వు పరుగు పందెంలో పరిగెత్తి నీవు నీ గమ్యస్థానం చేరాలని మరి గురి ఎద్దకు పరిగెత్తాలని ఆ గురితో నువ్వు పరిగెత్తితేనే. ఎందుకంటే నేను చిన్నప్పుడు పరుగు పందెం పెట్టారు మరి 2 ఆ జట్ల మీద గెలిచా. దేవునికి స్తోత్రం. ఫైనల్గా గ్రూపులుగా 2 గెలిచాను. ఫైనల్ లాస్ట్ ఇక మీరు గెలిచిన వాళ్ళకి పెట్టారనమాట ఫైనల్ ఇక 3 ఇప్పుడు ఈ 3 ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఫస్ట్ సెకండ్ ఈ 2 ప్రైజుల కోసం ఇప్పుడు ఏం చేస్తారు మా ముగ్గురులో ఫస్ట్ సెకండ్ తెలియాలి. అయితే మా ముగ్గురు పెట్టారు. ఇప్పుడు అనుకున్నా 2 గెలిచాం కదా ఈ ఫైనల్ దేవుంది ఈ ఫైనల్లో మేము ముగ్గురమే కదా ఏదో ఒకటి వస్తుంది కదా ప్రైజ్ ప్రైజ్ అలాడ్ అనుకొని రెడీ 1 2 3 అనగాలే ఒక్కసారి ఇలా పరిగెత్తగాలే ఆ ఎదురుగా పల్లేరుగా ముళ్ళని ఇంత చిన్న ఈ పల్లేరుగా ఇలాగ రౌండ్గా ఉంటాయి ఆ పల్లేరుగా నా కాళ్ళు గుచ్చుకుంది. వెంటనే నేను అబ్బాని కిందకి దిగి ఆ ముళ్ళు తీసుకునే లేకే నాకంటే వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళారు అయినా సరే వాళ్ళని దాటి ఒక్క స్టెప్ ఇలా అడిగి నేను వేసేలేకే వేరే వ్యక్తి అడిగేసేసారు. ఆ ఫస్ట్ ప్రైజ్ రావాల్సింది నాకు పోతే నేను అంటాను లేదు లేదు ఫస్ట్ ప్రైజ్ నాదే మా యొక్క పీటీ మాస్టర్ గారి దగ్గరికి ఏడుస్తున్నా నాకే ఫస్ట్ ప్రైజ్ నా ముళ్ళు గుచ్చుకుందంటే ఆయన అంటాడు ముళ్ళు గుచ్చుకొని గాజు పెంకు గుచ్చుకొని రక్తం రాని అవన్నీ కాదు పరుగు పందెంలో ఎవరు ఫస్ట్ వచ్చారో వాళ్ళదే ఫస్ట్ ప్రైజ్. లేదు సార్ నేను ముళ్ళు గుచ్చుకోకపోతే నాకే ప్రైజ్ అన్నాడు. నేనంటాను ఆ ముళ్ళు గుచ్చుకోకపోతే నాకే వస్తుంది సార్ నా ప్రైజ్ నాకు రావాల్సిందంట. ఆయన అంటారు లేదు నానా అది ముళ్ళు గుచ్చుకున్నా మనకు సంబంధం లేదమ్మా ఎందుకంటే తను వచ్చాడు నీకంటే ముందు కాబట్టి నువ్వు ఆ ముళ్ళు గుచ్చుకోవడం వల్ల అది మా తప్పు కాదు కదా నువ్వు ఓడిపోయినట్టన్న. చూడండి ఎంత బాధేసింది
ఆ యొక్క పరుగు పందెంలో నేను ప్రయాసపడ్డా, అమ్ములుగుచ్చుకుంది. దానివల్ల నేను ఆ ప్రైజ్ పొందుకోలేకపోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ పరుగు పందెంలో ఆ విజయం సాధించాలంటే, దేవునికి మహిమ కలుగును గాక, మరి ఆ విజయము ఆ పతకం రావాలంటే, నీకు ఆ ప్రైజ్ పొందుకోవాలంటే, దేవునికి స్తోత్రం, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా, పరుగు పందెంలో మరి ఎన్నో రకాలుగా ఎదురు దెబ్బలున్నా, నువ్వు ఓపికతో పరిగెత్తినప్పుడే విజయం సాధిస్తావు. దేవునికి స్తోత్రం. అలాగే మన్నయ్య గారి అబ్బాయి కూడా పరుగు పందెంలో మరి పోలీస్ కానిస్టేబుల్ అటు పరుగు పందెం పెట్టినప్పుడు పరిగెత్తుతున్నాడు. పరిగెత్తినప్పుడు ఆ కాలుకి ఎదురు దెబ్బ రాయి ఒకటి తగిలింది. రాయి తగిలి బ్లడ్ అలా కారిపోతుంది. కారిపోతున్న వాడు పట్టుదల ఏంటంటే పరిగెత్తాలి, రక్తం వచ్చినా పర్వాలేదు అనుకొని అది అలాగే పరిగెత్తాడు. మొత్తానికి ఆ పరిగెత్తే సమయం ఏదో కొట్టుకుంది కాలు. ఆ వ్రేలుకి ఎంత చితికిపోయి రక్తం వస్తున్నా ఆ రక్తం కారుతున్న అలాగే పరిగెత్తారు. చూడండి, ఆ పరుగు ఆపలా, అది గెలిసే వరకు పట్టుదలతో పరిగెత్తేనికి విజయం సాధించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరియ కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు, యోహాను వీరందరూ, కొందరు స్త్రీలు వెనక తిరిగినా వెనుకకు తిరగలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వెనుకకు తిరగలేదు మరియ, ప్రభువుని చూసే వరకు, ప్రభువుని కనుగొనే వరకు అక్కడే ఉండి మరి ఆమె ఏడుస్తూనే ఉంది. అందుకే ఆమె ఆశను చూసి ప్రభు ఆమెకు ప్రత్యక్షమయ్యారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరణాన్ని గెలిచారు, సిలువుని గెలిచారు, సమాధిని గెలిచారు, మరి కావలివాణ్ణి గెలిచారు, సీలేశారు ఆ సమాధికి. అంత పెద్ద రాయిని కూడా దొరిలించుకొని ముందుకొచ్చారంటే ఆ కరుణామయుడు, పునర్థానుడైన క్రీస్తు, పునర్థాన పరుగులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విజయం సాధించింది మరియ. ఈరోజు ఆ ప్రభుని చూడ మొట్టమొదట ప్రభు పునర్థానుడైనప్పుడు ప్రభుని చూసింది మరియే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్త్రీలంటే కొంతమంది అబలలు అయ్యో అనుకుంటారు, కానీ ఈరోజు అన్ని రంగాలలో స్త్రీలు ఉన్నారండి. మరియ కూడా చూడండి, ప్రభువుని చూడగలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పట్టుదల ఉంటే కానిది లేదు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవునికి మహిమ. పునర్థానుడైన క్రీస్తును మనం ప్రకటిస్తున్నాం గనక, ఆ క్రీస్తు కొరకు మనందరూ ప్రయాసపడాలా, క్రీస్తు ప్రేమను మనం పొందుకోవాలా, మరి ప్రభువుతో సహవాసం చేయాలా, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల మా దేవానికి స్తోత్రములు. ఈ దినమును నాయన అందించబడిన వర్తమానమును బట్టి నీకు వందనాలు. పునర్థాన పరుగని నాయన, ఈ పునర్థాన పరుగులో మరియ విజయం సాధించింది నాయన. ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించారని నమ్ముచున్నాను అయ్యా. ఈ వాక్యము అందరి హృదయాలు ఫలింపు దయచేసి మీరు మహిమ పొందండి. మా పాపముల కొరకు, దోషముల కొరకు సిలువలో మరణించి ప్రభువా విజయం సాధించిన దేవుడు, అందరికీ రక్షణ ఇచ్చిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని. ప్రభువా, సిలువ ఓడిపోయింది, ఇదిగో నాయన మరణం ఓడిపోయింది నాయన, మీరు గెలిచారు నాయన. సమాధి ఓడిపోయింది, మీరు గెలిచారు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఏస్తు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్, పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ. రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రభువుకు మహిమ కలుగును గాక. తప్పకుండా మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా మాకు తెలియపరచగలరు. మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థన బృందం రెడీగా ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మా యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు చందోలు మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా మరలా ఇదే సమయానికి మరలా కలుసుకుందాం. అప్పటి వరకు మీరు మనందరం కలిసి ప్రభువుల ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీదే ప్రార్థన అవసరతున్నా మరి ఎనీ టైం మీరు మాకు కాల్ చేయొచ్చు. రాత్రి అనుకోవద్దు, పగలనుకోవద్దు, ఎప్పుడైనా మీరు చేయాలని చేయొచ్చు. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదనుకో, మరలా ప్రయత్నం చేయండి. ఈ మెసేజ్ మరి వస్తున్నప్పుడు ఫోన్ నెంబర్ రాసుకోండి. ఫోన్ ఒకవేళ ఏదైనా మీటింగ్లో ఉంటే ఫోన్ నేను ఎత్తను. వారికి పాస్టర్ గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనుకోవద్దు, మరలా ట్రై చేయండి.
ఎందుకంటే ఒకసారి ఫోన్ కలవకపోతే మరలా మరలా ప్రయత్నం చేయండి. తప్పకుండా నేనే మాట్లాడతాను స్వయంగా, నేను వాళ్ళ ఎవరికి నేను ఇవ్వను. ఎందుకంటే చాలామంది సమస్యలతో చేస్తారు కాబట్టి వారి సమస్యను నేను విని వారి కొరకు ప్రార్థన చేస్తాను. అంతేగాని మా అసిస్టెంట్లకో మా యొక్క ప్రార్థన బృందానికి నేను ఇవ్వను, స్వయంగా నేనే మాట్లాడతాను. దేవునికి మహిమ. కాబట్టి మీరందరూ నాతో మాట్లాడవచ్చు, మీ ప్రార్థన విన్నప్పుడు తెలియపరచవచ్చు. మీరు తప్పకుండా మీ అవసరతలు నేను విని మీకోసం ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.